స్టేక్ హోల్డర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కమిషనర్ సార్ గారికి మరియు కౌన్సిలర్ అందరికి స్వాగతం. మళ్ళీ దాన్ని రివైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రివిజన్ సంబంధించి కూడా గత లాస్ట్ ఇయర్ 2018లో మనకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. డీడీఎఫ్ కన్సల్టెన్సీ ద్వారా అగ్రిమెంట్ చేయడం జరిగింది. దాని యొక్క టైం కూడా 9 నెలలుగా డిసైడ్ చేసి మాస్టర్ని పబ్లిష్ చేయాల్సి ఉంది. అయితే ఇన్వారి కాలంలో దాన్ని చూసుకొని వాయిదా వేస్తూ రావడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం సర్వే మొత్తం జరిగి దాని యొక్క డ్రాఫ్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ డ్రాఫ్ట్లు ల్యాండింగ్ సంబంధించి, రోడ్ వీటికి సంబంధించి, ఇంకా మనకు సంబంధించి మన నుంచి ఏమన్నా సలహాలు ఏమన్నా సూచించినట్టయితే దాని ప్రకారం మళ్ళీ ఒక డ్రాఫ్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి మనం చూస్తున్నాము. ఫ్రమ్ అర్బన్ ప్లానర్ దీనికి ఫ్రమ్ డీడీఎఫ్ ప్రిపేర్ చేసి దాన్ని 2001 వరకు హారిజాన్ పీరియడ్ అనమాట. సో ఆ హారిజాన్ పీరియడ్ వరకు ఎంతగానం గ్రౌండ్ రియాలిటీలో ఎంతగానం అచీవ్ అయ్యింది, ఎంతగానం డీవేట్ అయింది. సో ఇన్కార్పొరేట్ చేసి దాన్ని డ్రాఫ్ట్ క్లియర్ చేస్తాం అనమాట. ఆ డ్రాఫ్ట్ క్లియర్ చేసిన తర్వాత కూడా దాన్ని పబ్లిక్ పోర్టల్లో పెట్టు. పబ్లిక్ పోర్టల్లో పెట్టి 2 మంత్స్ వరకు దాంట్లో పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎవరికన్నా అబ్బి క్వార్టర్స్గా మారింది. సో జగిత్యాల టౌన్ డాక్టర్ మనం అడుగుతా కదా ముందు నిన్నేం తిన్నావు ఏంది అని. అలానే సేమ్ టౌన్లో కూడా అది ముందు ఎలా డెవలప్ అవుతుంది. ఇక్కడ మన న్యూ బస్ స్టాండ్ నుంచి జంక్షన్ నుంచి ఇక్కడికి ధర్మపురి రోడ్కి వెళ్తుంది. అదొక వన్ రేడియల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ సారీ. ఇంకోటి వచ్చేసి స్టేట్ హైవే. 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఒకటి ఏమో మన ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే ఓల్డ్ బస్ స్టాండ్, ఇంకోటి వచ్చేసి న్యూ బస్ స్టాండ్ ఇక్కడ ఉంది. బస్ డిపో వచ్చేసి ఈ కరీంనగర్ రోడ్ పైన ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ లొకేషన్స్ అనమాట. టౌన్లో ఇంపార్టెంట్ మెయిన్ జంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఏం సంగతి చూసుకోవడం జరిగింది. సో కన్స్ట్రక్షన్స్ లేఅవుట్స్ కట్టడం జరుగుతుంది. అది దాన్ని మనం రెగ్యులేట్ చేయలేకపోతున్నాం, మన లిమిట్లో లేకపోతే రెగ్యులేట్ చేయలేకపోతున్నాం. సో ఈ సైట్ నుంచి నేను చెప్పాల్సింది ఏంటంటే జగిత్యాల టౌన్ ఎక్కువ మేరకు సదర్న్ డైరెక్షన్ టువర్డ్స్ కరీంనగర్ సైడే గ్రో అవుతుంది. సో పాపులేషన్ వచ్చేసి జగిత్యాల టౌన్ ఎలా పెరుగుతూ వస్తుందో అనే ఉందన్నమాట. సో ఇప్పుడు మన జగిత్యాల అనేది ఈసారి 2016లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయ్యింది కాబట్టి ఇంకా ఎక్కువ జల్దీ పెరిగే ఆస్థానాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట పాపులేషన్ కూడా. సో వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి పాపులేషన్ 1,03,000 సంథింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు టవర్, క్లాక్ టవర్. సో అక్కడ కూడా చాలా కమర్షియల్ ఏరియాస్ ఉంది. ఎలా ఉంది రోడ్? ప్రీవియస్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే మున్సిపాలిటీ ఏరియా కంటే పైన కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. మనకు మున్సిపల్ బౌండరీ ఇదే అనమాట, కానీ వాళ్ళు ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా ప్రపోజ్ చేసారు. సో వాళ్ళ రెసిడెన్షియల్ వాళ్ళు 1991లో మొత్తము 2295 హెక్టార్లు ప్రపోజ్ చేస్తే వాస్తవంలో 2018లో కేవలం 461 పాపులేషన్ వచ్చేసి 1,70,000 చేంజ్ ఉంది. సో ఇదన్నమాట తీసుకుంటాము. మీరు అబ్జెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని నోట్ డౌన్ చేసుకుంటాను. తీసుకోవడానికి 1980లో ప్రిపేర్ అయింది మాస్టర్ ప్లాన్. అందరం కలిసి పంపినాక మళ్ళీ డ్రాఫ్ట్ ప్లాన్ దేవుడు పుట్టిన పోర్టల్ దట్ విల్ బి దేర్ ఫర్ అనదర్ 2 మంత్స్, 2 నెలలు ఉంటుంది. అప్పుడు మళ్ళా ప్రజల అభిప్రాయాల మేరకు 4 సైట్స్ అట్లాగే మన తైసింగ్ చౌరస్తాకు 4 సైట్స్ మీరు ఎంత అంటే వాస్తవం ఎంత అనుకున్నారు ఇది వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ లో ఎంత ఇప్పుడు ఎంత ప్రపోజల్ మీకు
సో అక్కడ సైడ్ ఎంత అయితే రౌండ్ అబౌట్ ఉండాలి అవన్నీ జరగాలి. సో అది మాస్టర్ ప్లాన్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్, అది ఫ్యూచర్ స్టడీస్. నేను ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ కూడా ఏం చెప్పలేదు, అంటే ఇంటర్నల్ ఎంత రోడ్డు మనకి కావాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మీరు మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది కూడా కావాలి. టౌన్ మీదకి వెళ్ళి ఇది వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏవైతున్నాయో అవి కూడా ఏవి కూడా ఇంప్లిమెంటేషన్లో లేవు వాస్తవంగా. ఇప్పుడు అవి జగిత్యాల టౌన్కి వచ్చి ఇప్పుడైనా మీరు ప్రపోజ్ చేసే రోడ్స్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అది కూడా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మేమైనా పబ్లిక్ ఇల్లు బాగుంది. వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఏర్పరుస్తూ వాళ్ళకి ఎన్నిఫిట్లు అయితే మనం పోగొడుతున్నాము అన్నిఫిట్ల ముందు ఖచ్చితంగా మనం ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కంపల్సరీ కేటాయించాలి. ఇప్పుడు ఇంత ముందు మా కవిత గారు కూడా ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా నేను చెప్పినాం కలెక్టర్ అమ్మ కూడా చూసినప్పుడు సరే ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉంటే నష్టపరిహారం ఉంటే మోసం ఇస్తే ఎక్కడ యావర్ రోడ్ మాత్రం మంచి డెవలప్ అవుతుంది మా కోరిక సరే. అది మీరు కూడా మున్సిపల్ కోసం ఉంది. మీరు ఏదైతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చేసిందో మున్సిపల్ యూస్ చేసి ఆల్రెడీ గతంలో ఉన్నాం తెలిసి ఆ యొక్క మాస్టర్ ప్రకారం మీద చేస్తే మళ్ళీ నష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గ్రామ పంచాయతీలు విలీనం అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు దాంతో ఏమైంది అలా కన్నా రోడ్ మీద కలెక్టరేట్ కన్నా ముందే జైకా లింప్స్ ఉన్నది, ఇలా సఫనాదాబాద్ వరకు ఈ లింప్స్ ఉన్నది, ఇటు ధర్మపుర రోడ్డుకు ఎస్ఆర్ పంప్ వరకు ఉన్నది. ఏది ఆల్రెడీ లింప్స్ కానీ ఆ టౌన్ అనేది విస్తరించిపోయింది ఆల్రెడీ. మరి ఆ యొక్క లింప్స్ తీసుకొని ఆల్రెడీ గ్రామ పంచాయతీలన్నీ కూడా అలా కలుపుకొని అందులో మిమ్మల్ని కలపడం జరిగింది. ఆ సర్వే నెంబర్కి ఇక్కడ మళ్ళీ కలుపుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది, ఆల్రెడీ జగిత్యాల ముప్పై వాళ్ళు వారికి వసతులు కల్పిస్తున్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఫిట్ పెట్టాలని అంటున్నారు. ఇప్పుడు మిగిలిన రోడ్ ఎంత సందీప్ గారు అందుకనే కదా ఏంటంటే మధ్యలో ఒక మున్సిపల్ కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసుకోవచ్చు అంటే మేము ఇది అనుకున్నాం కానీ ఇది అచీవ్ కాదు. సో మేము దీన్ని చేంజ్ చేసుకోవడం అంటే అలాంటి అమెండ్మెంట్స్ ఆస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మొత్తం కూడా పట్టణాలు ఇప్పటికే మనందరూ తెలుసు దేశంలో అత్యధిక జనాభా పట్టణాలలో ఎక్కడ ఉందంటే నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో. దేశం మొత్తంలో 40% ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ అటౌన్ 40% జనాభా పట్టణాలలో. కాబట్టి గౌరవ మంత్రి వారు ఆరవేడు టి రామారావు గారు మనం దీని పేరు ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గతంలో ఎప్పుడో 1000 ఉదాహరణ జయిత్యాలు లాంటివి ఉన్నాయి. 69లో మాస్టర్ ప్లాన్ చేస్తే అది ఇంప్లిమెంటేషన్ అయింది 89లో. అంటే అప్పటికి ఎన్నో మార్పులు చేసి లైబ్రరీ పడదల్లా కానీ 69 దానికి అనుగుణంగా 89లో చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎప్పుడు కూడా ఏదో కొద్దిగా పెరుస్తాం ఇక్కడ చేసుకునే తప్ప ఓవరాల్గా సర్వే చేసి మనం చేసింది లేదు జయిత్యాల పట్టణం గురించి వరకు. ఇట్లా నేను జయిత్యాల పట్టణం జయిత్యాల మున్సిపాలిటీని ఇవన్నీ నిర్దేశించలేదు. 10 లక్షలు అప్పుడు మాట్లాడదాం, 10 లక్షలు అంతా ఎంత అంతా మాట్లాడదాం. ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే ఇవాళ జరిగింది జరిగింది ఇప్పుడు ఎట్లా చేద్దాం రేపటి తరం ఎంతో కాదు 20 ఏళ్ళ కోసమే మనం ప్లాన్ చేద్దాం. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక 50-20 ఇళ్ళు ఉండాలని కట్టుకుంటాం. మనం జగిత్యాల పట్టణం కోసం ఒక ఇంద్రగామ ధరూరు గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చేసి ఇప్పుడైతే కొద్దిగా రేపే గేట్ వాళ్ళనో లేకపోతే ఎదుర్కొంటే వాడతలేదో దాన్ని వాడుతూ దాన్ని మనం పెద్ద ట్రక్కులు పోవడానికి ఒక 120 ఫీట్ల రోడ్లు మినిమం చేస్తే పెద్ద ట్రక్లు అయితే. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు డిబిఆర్సి లాజిస్టిక్స్ అని ఒక లారీ పోతా ఉన్నాను, ఓవర్ 24 టైర్లు కొత్త బస్ స్టాండ్ దగ్గర తిరగడానికి ఎంత కష్టపడుతుంది. ఇంకా గ్యారంటీ కరీంనగర్ చేరుడు మీరు కావాలి మీ ఫ్రెండ్స్ ఉంటే ఏ కొత్త పెరుగుదాన్ని ఎవరు అడుగురి అందుకని మెల్లగా పోతున్నారు అక్కడ ఉంటారు అంటే మీరు చూస్తున్నారు మీరు అంతా తెలిసిన వాళ్ళే. కాబట్టి మనకు బైపాస్ కంపల్సరీ అవసరం. ఇక్కడి నుంచి మనకు అటు మోతే రోడ్ వరకు పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ వంకర టింకర్గా ధర్మపురి రోడ్ ఉంది. మనకి కావాల్సిందల్లా ధర్మపురి టు నిజామాబాద్ కనెక్షన్ అది చేద్దామంటే ఇవాళ లైన్ ఎక్వేషన్ ఎంత కష్టమో మీకు తెలుసు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కారిడార్ కింద ఏదైతే కలుపుతుందో దానికి కలుపుకుందాం కొంచెం దూరమైన దూరమవుతుంది. ఇప్పుడు ఉన్నాయి ఇవి చేసుకుందాం ఆ ప్రపోజల్స్ పంపాలని చెప్పి శాసనసభ్యులు రావద్దు ప్రతిపాదన. ఇట్స్ ఓన్లీ ప్రతిపాదనల స్టేజ్. రెండవది చెరువుల కాలుష్యం గురించి మాట్లాడారు, చెరువుల చుట్టూ మనం ఎంత ఖాళీ స్థలం ఇచ్చారో మాట్లాడాలి. అంత చట్టం ఏం చెప్తుందో అది చెప్తా ఉంది మనందరం చేయాలి. మినిమం రోడ్డు మాత్రం 30 ఫీట్ కంటే తక్కువ ఉండదు అనేది
ఇవాళ ప్రతి కాడ కూడా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నది. మనం ప్రణాళిక వేసుకోవాలి. 20 సంవత్సరాల కోసమన్నా మనం వేసుకుంటే మన పట్టణం బాగుంటుంది, అంతే తప్ప వేరాల్సింది. రెండవది, ప్రతి దాన్ని కూడా ఇంతకుముందు వాళ్ళ స్లైడ్లో చెప్పారు, ప్రజల సహకారం, పబ్లిక్ పార్టిసిపేషన్ లేని ఎట్టి పరిస్థితులు ఏమీ జరగదు. ప్రజల సహకారం ఉండాల్సిందే. రాయకల్ లాంటి పట్టణాన్ని మంచి చేస్తే చెప్పి నాకు ఫోన్, నేను టీపీఎస్ గారిని కమిషనర్ అడగడం, ఎవరు కూడా అట్లా కూడగొట్టాల్సిన పరిస్థితి జగిత్యాల సంజయ్ కుమార్ బిల్డింగ్ కూడా నువ్వు కట్టాల్సి వస్తాను. నేను వాస్తవానికి తెల్లారేసి కట్టిన 75,000 కట్టుకున్నాను. పెద్ద గొప్ప డివిఎస్ఎన్ లేని ఇల్లేదు. నేను ఎప్పుడు కూడా మొదటి రోజు ఎలక్షన్ నాటి నుంచి మా గెలిచిన నాటి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ వినాయక చైర్మన్ గారు మేము మాట్లాడము, కొత్త ఇప్పటి నుంచి అయినా సరిగా చేసుకుందాం, అంతే తప్ప వినేం లేదు. ఇప్పుడు ఏదైతే గతంలో 89లో ఏదైతే అయిందో 69లో చేసింది, 89లో వచ్చింది, అంటే 20 ఏళ్ళు లేట్ వచ్చింది. 89 నుంచి మళ్ళీ మనం రివైవ్ చేసుకోలేదు. అప్పటికి ఇప్పటికి పట్టణం మనమే చూసిన జనాభా 500 పెరిగింది. అప్పుడు చిన్న ఇల్లు ఉండేది, పేదతో ఇల్లు కట్టుకుంటున్నారు అందరూ. ఎక్కడ జాగలేని పరిస్థితి ఉంది. మరి ఇన్ని సంవత్సరాలలో మనం ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడన్నా ఒక అందరం అనుకుని పక్కా ఒక సైంటిఫిక్గా ఈ పట్టణాన్ని కొంతల కొంతనైనా మెరుగు చేసుకుంటే బాగుంటుంది. మనమే సింగపూర్లో ఆలయంలో చేయలేము, మన బీద దేశం. నేను ఈ బీద దేశంలో పుట్టినోనే, నేను కడారం కాడ పుట్టినాడు కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క సైంటిఫిక్గా మనం చేసుకుంటే బాగుంటుంది. అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేస్తున్నారు. మంచి కార్యక్రమం, ఎన్నో రోజుల తర్వాత మనకి మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రతి వార్డులో ఎవరికి ఎలాంటివి ఉన్నాయనేది వార్డు కౌన్సిలర్లో ఖచ్చితంగా తెలుస్తుంది, అలాగే వార్డులలో ఉన్న పెద్దలందరికీ కూడా. కాబట్టి అందులో ఉన్న ఈ ఇప్పటికి చూసుకుంటే మనకి కమర్షియల్ ఏరియాలో కానివ్వండి, అదే రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ కొరకు వెళ్ళినప్పుడు మాత్రమే అవి కమర్షియల్ ఏరియాలో కానీ రెసిడెన్షియల్ ఏరియాలో కానీ స్కూల్ ఏరియా కానీ అలా ఉండడం జరిగింది. చాలా మటుకు వాళ్ళు కనీసం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోవడం ద్వారా లోన్స్ తీసుకోవడం లేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇలాంటివి ఉన్నాయి, ఎక్కడైతే ఏరియా ఉన్నాయో అవి తీసేయడం జరిగింది. తర్వాత చాలా మటుకు ఇప్పుడు 18th వార్డు మొత్తం కూడా సెమీ పబ్లిక్ ఏరియా ఉంది, కాకపోతే అక్కడ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఉంది. అలాంటివి తీసేయడం ద్వారా పర్మిషన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాము. ఇప్పటికీ చాలా మటుకు పర్మిషన్స్ అనేది చాలా ప్రాబ్లం ఉన్నది మున్సిపాలిటీలో. ఎందుకంటే పర్మిషన్ అనేది దరువులు కానీ మోతేలు కానీ తీసుకోవడానికి కారణం ముఖ్యంగా మన ఏరియా కాదు, మన ఏరియా మాస్టర్ ప్లాన్లో మన దాంట్లో లేదు అని చెప్పడము, అదేవిధంగా మన మున్సిపాలిటీ కన్నా విలేజ్లలో జీపీల పర్మిషన్ తీసుకుంటే తక్కువ అమౌంట్ ఉండడం ద్వారా కూడా చాలామంది అటు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మన అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా ఈ 30 ఫీట్స్ అనేది పెట్టుకోవడం ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. కాబట్టి మాస్టర్ ప్లాన్ అనేది ఎంతో అవసరము. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత అయింది ఇప్పటికే. అదేవిధంగా ఇప్పుడు చూసిన మాస్టర్ ప్లాన్లో ప్రతి ఒక్కటి ఐటమ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో బైపాస్ అనేది డివియేషన్ అయినా కానీ మనకు తీసేయడానికి హక్కు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి అన్నీ కూడా చూసి, అంటే ఇప్పుడే ఈ మాస్టర్ ప్లాన్ ఈరోజు మన సలహాలు సూచనలతో ఇది కంప్లీట్ కావదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా నెల రోజుల వరకు కానీ మన మీరు ఏదైనా అనుకున్నట్టే తప్పకుండా నిజంగా ఇచ్చినట్టయితే తప్పకుండా దాంట్లో చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మేము రాలేదు అని కానివ్వండి, అంటే ఇప్పుడు ఇది చూసిన ఈ మీటింగ్ చూసిన వాళ్ళు కూడా ప్రజలు టౌన్లో ఎవరికైనా ఏదైనా సూచన చేయాల్సి వచ్చినా కానీ తప్పకుండా మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి రిటర్న్గా ఇచ్చినట్టయితే దాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్లో ఇంప్లిమెంట్ చేస్తామని కోరుకుంటున్నాము. తప్పకుండా ఎలాంటి ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కానీ రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ కానివ్వండి, సెమీ పబ్లిక్ కానివ్వండి, స్కూల్ జోన్ కానివ్వండి, ఏమున్నా కానీ తప్పకుండా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజలను కోరుతున్నాము. ఎందుకంటే పట్టణ ప్రజలది కూడా ముఖ్య ఇక్కడ పాత్ర ఉంది ఇందులో మాస్టర్ ప్లాన్లో. కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలు కూడా ఈ మాస్టర్ ప్లాన్కి సహకరించాలని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి సూచనలు సలహాలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా మా మున్సిపల్ ఆఫీస్కి రిటర్న్గా తెచ్చిచ్చినట్టయితే మేము దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తామని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇంకా ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.